సినిమా ఆయన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడు సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఆ వేడుకలో శ్రీమంతుడు సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని మే 31న బయటకు వచ్చిన శ్రీమంతుడు టీజర్ బోల్డంత సంచలనం సృష్టించింది. ఇప్పుడు బయటకు వచ్చిన ట్రైలర్ ఆ టీజర్ కి కొనసాగింపు లాగానే ఉంది. మొన్న శ్రీమంతుడు టీజర్ తో కథా పాయింట్ ఇది అని టీజ్ చేశారు. ఇప్పుడు ఆ కథకు సంబంధించి కొంచెం డీటెయిలింగ్ ఇచ్చారు. బేసిక్ సినిమా కథ ఇది అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా. దర్శకుడు కొరటాల శివ ఈ ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చిన విధానం చూస్తూ ఉంటే ఈ సినిమా మీద ఆయన ఒక స్పష్టమైన నమ్మకంతో ఉన్నట్టు కనపడుతుంది. సినిమా కథ అయితే ఇదే, కానీ దీన్ని బేస్ చేసుకుని నేను సినిమాలో చేసే మ్యాజిక్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండదు, అదో రకం అని చెప్పినట్టు అనిపిస్తుంది. ఎస్, వెరీ గుడ్ ట్రైలర్. సినిమాలో హీరో హర్ష బాగా డబ్బున్న అబ్బాయి, పోతే అతనికి నాన్న సంపాదించిన డబ్బుల్ని బాగా కష్టపడి డబులో త్రిబులో చేయాలన్న ఆలోచన అతనికి లేవు. మనసుకు తృప్తినిచ్చేది ఏదో చేయాలని ఉంది. హీరోయిన్ రూపంలో అతనికి అది ఎదురుపడిందని కూడా అర్థమవుతుంది. మనకి చాలా ఇచ్చే మన సొంత ఊరికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం అన్న సిద్ధాంతాన్ని హీరోయిన్ నుంచి తీసేసుకుని ఓ ఊరిని దత్తత తీసేసుకుని బాగు చేయడానికి సిద్ధమైపోయాడు. జనాలకి కష్టాలన్నీ తీరిపోతే రాజకీయ నాయకులకి ఊసెలా పోద్ది. కాబట్టి మన హీరో హర్ష చేస్తున్న మంచి పనులకి వాళ్ళు అడ్డు తగులతో మొదలు పెట్టుంటారు. మామూలు మనుషులైతే ఈ గొడవలన్నీ మనకెందుకు లేరా అనుకుంటారు, కానీ ఇక్కడుంది సూపర్ స్టార్ మహేష్ బాబు కాబట్టి. అందులోనూ ఈ శ్రీమంతుడు సినిమాలో హీరోని దర్శకుడు కొరటాల శివ అదో రకంగా మలిచాడు. మామూలుగానే మహేష్ బాబు ఓసారి డిసైడ్ అయితే ఆయన మాట ఆయనే వినడు. అలాంటిది అదో రకంగా ఉంటే అసలు వింటాడా? సమస్యల్ని ఎత్తి కుదేస్తాడు, బ్యాడ్ గైస్ అందరికి బుద్ధి చెప్పి ఊరిని బాగు చేస్తాడు. సింపుల్ గా ఇది శ్రీమంతుడు సినిమా కథ అని అర్థమైపోతుంది. కథ సింపుల్ గానే అనిపిస్తున్నప్పటికీ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మాత్రం మత్తి పోగొట్టేస్తుంది. ముఖ్యంగా విలన్ కి వార్నింగ్ ఇస్తూ నేను నీలా కాదు అదో రకం అని మహేష్ డైలాగ్ చెప్పిన విధానం సింపుల్ గా అదిరిపోయింది. రేపు నుంచి అదో రకం అనే డైలాగ్ పాపులర్ అయిపోవడం ఖాయం, ఆల్రెడీ ట్రెండ్ అవడం మొదలు పెట్టేసింది. అలానే టెక్నికల్ గా కూడా సినిమా బీభత్సమైన సౌండ్ అని ఈ ట్రైలర్ నిదర్శనంగా నిలుస్తుంది. మది సినిమాటోగ్రఫీ బ్రహ్మాండంగా ఉంది, విజువల్స్ అన్ని కన్నులు పండగగా ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ ని చాలా అందంగా చూపిస్తున్నారు ఈ సినిమాలో. పాటలో మహేష్ లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. శృతి హాసన్ తో మహేష్ కెమిస్ట్రీ రిఫ్రెషింగ్ గా ఉంది. వాళ్ళిద్దరు పేర్ చూడముచ్చటగా కనిపిస్తా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బ్యాక్ స్కోర్ చాలా క్యాచీగా ఉన్నాయి. ఇవి థియేట్రికల్ ట్రైలర్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ గా మాట్లాడుకోవాలి. పోతే టీజర్ తో పోల్చుకుంటే శ్రీమంతుడు థియేట్రికల్ ట్రైలర్ కాస్త నిరాశపరుస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే టీజర్ లో వర్కౌట్ అయిన ఫీల్ ఇక్కడ తగ్గిందేమో అన్న ఫీలింగ్ అంతే. అంటే ట్రైలర్ ని ఇంకా షార్ప్ గా కట్ చేయాల్సింది. ఓవరాల్ గా చూసుకుంటే ట్రైలర్ రొటీన్ సినిమా ఏమో అన్న ఫీలింగ్ ని కలగజేస్తా ఉంది. పోతే దీని ప్రభావం సినిమా మీద ఏమైనా ఉంటుందా అనుకోవడానికి ఏ విధంగానూ వీల్లేదు. ఎందుకంటే మిర్చి విషయంలో కూడా ట్రైలర్ పెద్ద సక్సెస్ ఏం కాదు. ఆ ట్రైలర్ చూసి ఎవరు కూడా పెద్దగా ఎక్సైట్ అవ్వలేదు, కానీ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఇది కొరటాల శివ గారి స్టైల్ ఆఫ్ పబ్లిసిటీ అనుకోవచ్చు. ఉన్నవి లేనివి ఊహించుకుని పెద్ద పెద్ద అంచనాలు వేసేసుకుని సినిమాకి వచ్చి డిసప్పాయింట్ అవటం కంటే సినిమాలో ఇది ఉంటది అని తెలుసుకుని మినిమం అంచనాలతో వస్తే అంతకుమించి సినిమాలో ఎక్కువ ఉంటే బీభత్సంగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమాని రిసీవ్ చేసుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది. బహుశా కొరటాల శివ గారి ఐడియా ఇదే అయి ఉండొచ్చు. ఈ రకంగానే ఆయన మిర్చిని బ్లాక్ బాస్టర్ చేశారు. ఇప్పుడు ఆ ప్రకారమే శ్రీమంతుడిని కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలబెడతారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ మామూలుగా కనిపించడం లేదు. ఆడ మగ అని తేడా లేకుండా అందరినీ కూడా అదో రకంగా వేధిస్తున్నాడు. మొత్తంగా ఈ ట్రైలర్ చెప్పేది ఏమిటి అంటే శ్రీమంతుడు సినిమాలో రెండు మ్యాజిక్లు ఉన్నాయి, ఒకటి మహేష్ బాబు, ఇంకో మ్యాజిక్ ఏదో ఉంది అది ట్రైలర్ లో తెలియట్లేదు, సినిమాలోనే తెలిసే అవకాశం ఉంది అని. అందరూ అనుకుంటున్నట్టుగానే సినిమాలో ఆ మ్యాజిక్ వర్కౌట్ అయితే మహేష్ బాబు ఈ సినిమాని చాలా ఈజీగా 100 కోట్ల వరకు లాక్కెళ్ళిపోతాడు. అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోనక్కర్లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ మెన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.